హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందు స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలి అంటే దానికన్నా ముందు మనందరికి తెలుసు ఫస్ట్ లవ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ లవ్. మరి అలాంటి ఫస్ట్ లవ్ లో కొంతమంది సక్సెస్ అవుతారు, మరి కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మరి స్టోరీ ఏదైనప్పటికీ ఒక రాయలసీమ బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్తే ఆహా స్టోరీ డిఫరెంట్ ఉందిగా. అంటే యాక్చువల్ ఫ్యాక్ట్ ఉన్న రాయలసీమలో ఒక లవ్ స్టోరీ ఏంటని మీ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు. సో మరి అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని మీరందరూ కూడా చూడాలి అనుకుంటే జూన్14 అందరూ కూడా థియేటర్స్కి వచ్చేసి పద్మ వ్యూహంలో చక్కదారి సినిమా అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఇలా ఒక టీం అయితే మనతో ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకో. లెట్స్ గో. హలో, ఐ థింక్ సార్ నాకు తెలిసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది, యాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను ఫైనల్ గా. థ్యాంక్ యూ సార్. బట్ ఎలా అయితే ఇంటర్వ్యూ అయిపోయే లోపు టీమ్స్ అయితే తప్పకుండా ఇవ్వాలి. మీరు ఎలా అయితే గ్లో అవుతున్నారు ఇంటర్వ్యూ అయ్యేలో నేను కూడా అలా గ్లో అవ్వాలి, రైట్? యూఆర్ ఆల్రెడీ గ్లోయింగ్. బట్ ఎనీవే సార్, అంటే సచ్ ఏ గ్రేట్, అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంది ఈ జర్నీ అంట. చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనే గోల్ ఎంత ఉన్నా డాక్టర్ గా సెటిల్ అయ్యి, సో ఆ తర్వాత మీ ఫైనాన్షియల్ గా మీరు ఫస్ట్ స్టాండర్డ్ అయ్యి విసి క్రియేషన్స్ మీరు ఒక బ్యానర్ పెట్టుకుని చాలా చాలా సచ్ గ్రేట్ హార్డ్ వర్క్. బట్ హౌస్ దిస్ జర్నీ సార్? సో నేను కాస్మెటాలజిస్ట్, ఫస్ట్ MBBS అయ్యాక కాస్మెటాలజీ కోర్స్ చేసి ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాను, రాయచోట్ల హాస్పిటల్ ఉంది. అయితే MBBS చేస్తున్నప్పుడే నాకు ప్యాషన్ ఉండేది యాక్టింగ్ మీద, చేయాలి ప్రూవ్ చేసుకోవాలి యాక్టింగ్ పరంగా కూడా. సో నేను హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాక కొంచెం ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యాక ఇప్పుడు చేద్దాం అనిపించి వచ్చాను. గ్రేట్ గ్రేట్ సార్. బట్ డెఫినెట్లీ కూడా యాక్టర్ గా యాక్ట్ చేయడమే చాలా మంది స్ట్రగుల్ అవుతుంటే, మీరు కరోనా టైంలో పక్క డాక్టర్ గా సర్వ్ చేస్తూ మరో పక్క యాక్టర్ గా కూడా పాసిబుల్ చేసుకున్నారు. హౌ డు యూ బ్యాలెన్స్ దీస్ టూ థింగ్స్ సార్? అంటే బాగుంది, హాస్పిటల్ డాక్టర్స్ నాకు సపోర్ట్ చేశారు. అన్ని మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని డిపార్ట్మెంట్స్ మా ఫ్రెండ్సే ఉన్నారు అందులో కూడా, వాళ్ళందరితో కోఆర్డినేట్ చేయడం అడ్మినిస్ట్రేషన్ బాగుంటున్నాం, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ సపోర్ట్ కానీ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేయడంతో నీట్ గా మెయింటైన్ మేనేజ్ చేయగలిగాం. కరోనా టైంలో కూడా మేము బాగా సర్వీస్ చేసాము. రాయచోట్ల మాది మా ఒక హాస్పిటల్ కి అప్పుడు అప్రూవల్ ఉండేది కోవిడ్ సర్వీసెస్ కి. ఆ టైంలో చాలా టెన్షన్ పడ్డాము, యాక్చువల్ గా ఎలా ఉంటుందో, ఇంతమంది పీపుల్ ని ఎలా మేనేజ్ చేయాలి ఎలా అని. అప్పుడు మా MLA శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఆక్సిజన్ అందించడంలో చాలా బాగా సపోర్ట్ చేశారు. MLA సపోర్టే ఫస్ట్ మాకు చాలా మంచి భరోసా ఇవ్వడం, దాంతోనే యాక్చువల్ గా ముందరికి వెళ్ళగలిగాం. సో మా టీమ్ గానీ అంతా కూడా కోవిడ్ టైంలో బాగా సపోర్ చేసి చేసామన్నమాట. సార్ ఒక చిన్న కరెక్షన్, నేను పేషెంట్ ని కాదు సార్, యాంకర్ ఇంటర్వ్యూ. సో మీరు కొంచెం కంపోజ్ గా కాకుండా చాలా యాక్టివ్ గా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అసలు మీరు పేషెంట్ కి ఎలా అయితే చెప్తారు మీరు డైట్ ఫాలో అవ్వాలి? కన్ఫ్యూజ్, హౌ డు యు నో దీస్ థింగ్స్? బట్ ఇప్పటి నుంచి అయితే కొంచెం యాక్టివ్ అవ్వాలి. నేను యాక్చువల్ గా మూవీ గురించి అడుగుతారంటే నేను ఇదంతా ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ అండ్ షాక్. యా బట్ డెఫినెట్లీ థాంక్యూ సో మచ్ ఫర్ గ్రేట్. అండ్ శశిక, హాయ్, యు ఆర్ టూ గుడ్ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో టూ గుడ్ డాన్సర్ అండ్ ఐ రియల్లీ ఫాలో యువర్ ఇన్స్టాగ్రామ్ అండ్ యువర్ డాన్స్, ఓకే, ఐ లవ్ ఇట్. బట్ ఎంత వరకు యూస్ చేసుకున్నారు ఈ పద్మావతిల చక్రధారిని మీ డాన్స్ ఎంత వరకు బయటికి తీశారు? సో I just know the basic dancing, not that much, but okay. Then our choreographer Bhanu Master, so he helped and he trained us a lot in that. Because of him only I dance little bit, which you see here. So because I just want to give credit to him only, and Sanjay sir, and of course my co-actor who supported with me. So it's all credit goes to Bhanu Master. Yeah, yeah, he helped a lot. About Bhanu Master, అంత పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యండి మా మూవీ చేయడం, మాకు సపోర్ట్ చేయడం, మాకు సువి సువి సాంగ్ కి మంచి హుక్ స్టెప్ ఇచ్చారు, అది బాగా వైరల్ అవుతుంది, చాలా మంది చేస్తున్నారు, అది ఇవ్వడము అంత మాకు చాలా హ్యాపీ, వి ఆర్ వెరీ హ్యాపీ. మెయిన్ బాను మాస్టర్ కొరియోగ్రఫీ, జావేద్ అలీ సింగింగ్ అండ్ వినోద్ గారి మ్యూజిక్, సచ్ ఏ పర్ఫెక్ట్ కాంబినేషన్. దట్స్ వై సువి సువి గోస్ టు మిలియన్ వ్యూస్. జావేద్ అలీ గారితో పాటు మన ఆసి త్రిపాఠి పాడారు, మళ్ళీ తర్వాత సింహ గారు పాడారు, కార్తీక్ రోద్రి గారు పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న సినిమా అంటూనే మీరు ప్రతి క్యారెక్టర్ చాలా పెద్దగా అనౌన్స్ చేశారు. ఇట్స్ గ్రేట్ ఇనిషియేషన్ సార్, అంత ఐడియా ఎలా వచ్చింది సార్? ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ ఒక గ్లింప్స్ ఉండాలి ఎందుకంటే కథలో ప్రతి ఒక్క, అంటే మేము వేసుకున్న ప్రతి ఒక్క చిన్న క్యారెక్టర్ కథకి రిలేటెడ్.
ఈ దీని మూలం ఏంటంటే ఈ క్యారెక్టర్ బలం వల్ల మేము అది మేము వేసింది, మేము అనుకుంది ఏంటంటే క్యారెక్టర్ చెప్తే సరిపోద్ది అనుకున్నాం, అది బయటకు వెళ్ళాక అర్థమైంది ఓ ఇంత బలం ఉందా, ఓకే మన కంటెంట్ కొంచెం గట్టిగానే ఉంది అని ఇది. ఎందుకంటే బట్ ఇప్పుడు కూడా ఆడియన్స్ ఒక క్లారిటీ వస్తుంది, మీరు ముందే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేసి వాళ్ళ నేమ్ చెప్పేసి వాళ్ళ క్యారెక్టర్ తీసిన ఒక 1 మినిట్ లో చెప్పేస్తే థియేటర్ వచ్చిన ఆడియన్స్ ఒక క్లారిటీ ఉంటుంది, ఓకే ఇప్పుడు ఇతను చెప్పబోతున్నాడు అనేది. సో ఇందులో ట్విస్ట్ అండి, ట్విస్ట్ బాగుంటాయి, క్యారెక్టర్ ట్విస్ట్ గానీ బాగుంటాయి. అంటే బేసిక్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది ఇద్దరి మధ్య, అంటే షార్ట్ ఉంటది కానీ బట్ క్యూట్ ఉంటుంది. అంటే ఈ పద్మవ్యూహం నా చక్కటి తెలుగు టైటిల్స్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం, అందులో చక్కటి ఒక తెలుగు టైటిల్ తీసుకోండి. అందులో మా ప్రవీణ్ గారిని ఏమో కృష్ణుడిలో చేశారు, ఆయన ఏమో రాముల్లా బిహేవ్ చేస్తున్నాడు ఇక్కడ, ఏంది సార్ ఇది వెళ్తారు అసలు. రాయలసీమ అనగానే ఇప్పటి వరకు అందరి మూడ్ లో ఉండేది ఏంటంటే అక్కడ కొట్టుకుంటారు, పౌరుషాల కోసం ఎంత దూరం ఆయన వెళ్తారు అనేది ఉంది. బట్ ఇక్కడ కూడా ప్రేమలు ఉన్నాయి, సెన్సిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, ఆ మనస్తత్వాలు ఉన్నాయి అని చూపించే ప్రయత్నమే మేము చేశాము. సినిమా కూడా ఆలయంతోనే స్టార్ట్ అవుతుంది, ఇన్నాళ్ళు రాయలసీమలో రాళ్లనే చూశారు, ఆ రాళ్ల మధ్యలో నుంచి వచ్చే చెట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అలాగే మా రాతి గుండెల మధ్యలో నుంచి వచ్చే ఆ ప్రేమ కూడా చాలా గట్టిగా ఉంటుంది. మొదలు పెట్టాము అదే చూపించబోతున్నారు రైటర్ దర్శన్ అని, దర్శన్ గారు కథ మాటలు అన్ని రాశారు, అసలు ఎక్స్ట్రీమ్ అంటే మాకు అసలు బ్యాక్ పిల్లర్, మా మెంటర్, మా వెల్ విషయం అన్ని కనుకోండి. అంటే ఆయన లెక్చరర్ బేసిక్ గా, ఆయన లెక్చరర్ అయితే మేము ఆయన ఏళ్ళు పట్టుకొని అందరు నేను మా ప్రొడ్యూసర్ అలా పట్టుకొని చాలా మంచి బాగా స్టోరీ డైలాగ్స్ ఇచ్చారు. థ్యాంక్స్ టు దర్శన్ గారు, థ్యాంక్స్ చెప్పను ఎందుకంటే ఆయన దగ్గర తీసుకునే ఆ హక్కు ఆ ప్రేమ నాకు ఉంది అనుకో నేను ఏం కాదు, థ్యాంక్స్ చెప్పను అవసరం లేదు. అంటే సార్ వీరా గారు మీ గురించి మాట్లాడే మాటలు వింటే, సో మీరు ఎప్పుడే అసలు డైరెక్టర్ గా ఎప్పుడో లాంచ్ అవ్వాలి, బట్ దేని గురించి ఇంత లేట్ అయింది అని, ఎందుకంటే యువర్ సచ్ డెడికేటెడ్ టు, లేట్ ఏమీ లేదు యాక్చువల్లీ, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాల్సింది కోవిడ్ ముందు, సైన్లు అయిపోయినాయి అనుకోకుండా కోవిడ్ అనగానే అంత బడ్జెట్ ఈ మూమెంట్ లో సినిమా థియేటర్స్ అనేసి కొంచెం అలా ఆగేసరికి అది కాస్త కాస్త సెకండ్ లాక్డౌన్ అనేసరికి ఇంకెవరు ఆ ప్రొడ్యూసర్ ఇంకా లేదులే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఇంత బడ్జెట్ పెట్టాను కాదు అనగానే ఆగుతూ ఉన్న ప్రాసెస్ లో కథ అండి. అంటే బేసికల్ ప్రతి ఒక్క డైరెక్టర్ కి కూడా నేను రాసుకున్న కథ నేనే ఫస్ట్ డైరెక్షన్ చేయాలి అనే ఒక ఇది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సుదర్శన్ బాబాయ్ మీద అంత నమ్మకం, అది ఆయన ఎప్పుడైతే పాయింట్ చెప్పాడు అంటే ఇది డెవలప్ చేసుకుంటే ఇంకా బలం ఉంటది కదా అని చెప్పి ఇంకా మేము టీమ్ అప్లై అయిపోయి సుదర్శన్ గారు తర్వాత స్టోరీ మీద బాగా వర్కౌట్ చేసి చిన్నది పెద్దది అనేది పక్కన పెడితే కంటెంట్ గా పడదాము అనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేసాం. సో లవ్ స్టోరీ కూల్ గా ఉంటది, క్యూరియస్ గా ఉంటది, బట్ ఇక్కడ కూడా డిపెండెంట్ యాక్టర్స్ ఎక్కువగా లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే చాలా ఈజీగా ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ అలాంటి లవ్ స్టోరీలో కూడా ఓన్లీ లీడ్ యాక్టర్ లీడ్ హీరోయిన్ మీద వీళ్ళిద్దరి మధ్యనే స్టోరీ నడాలి అనుకుంటూ ఉంటారు, బట్ మీరు ముందు నుంచే నలుగురు మధ్యలో నాదొక క్యారెక్టర్ అయితే చాలు అనే ఒక పర్సెప్షన్ లో వెళ్ళారంటే వాట్ ఇస్ దట్ సార్? అంటే ఒక లీడ్ యాక్టర్ గా మీరే ప్రొడ్యూస్ చేసుకొని మీరే ఆన్సర్స్ కావాలి సార్, తిరిగి క్వశ్చన్స్ వద్దు మాకు, జస్ట్ ఆన్సర్స్ వస్తే చాలా హ్యాపీగా వెళ్ళిపోతాయి. అంటే లాంచింగ్ ఫస్ట్ హీరోగా నేను అంటే కొడితే 100 మంది ఎగిరిపోవడాలు అలాంటివి నేను వద్దనుకున్నానండి. యాక్చువల్గా మంచి క్యారెక్టర్ తో స్టార్ట్ అవ్వాలి కెరియర్, యాక్టింగ్ పాసిబిలిటీ ఉండాలి, నాలో యాక్టర్ ని ప్రూవ్ చేసుకోవాలి, మనతో పాటు చేసే వాళ్ళతో పాటు ఆ ఇంపార్టెన్స్ అన్ని క్యారెక్టర్స్ కు ఉండేలా చూసుకోవాలని ఫస్ట్ రైటర్ కి చెప్పాను అనమాట. సో అది నిజమే, బాగా ఇచ్చారు, మీరు చెప్పిందంతా కూడా నిజమే, అలానే క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. ఇందులో చిన్న ఆ రోహన్ 90s కిడ్ చేసిన రోహన్ దగ్గర నుంచి మురళీ గౌడ్ గారి వరకు కూడా భూపాలన్న దగ్గర నుంచి మధు బ్రో దగ్గర నుంచి అందరికి కూడా క్యారెక్టర్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్, మహేష్ విట్టా గానీ ప్రతి ఒక్కరికి, మా మదర్ గా చేశారు రూపాలక్ష్మి గారు గానీ అందరి క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్, ఒక ఎయిమ్ ఉంటది, క్యారెక్టర్స్ కు ఒక ఎయిమ్ ఉంటది, అది కొంచెం దానివల్ల మనం చిన్న ప్రయత్నం చేసినా సరే కొంచెం పెద్దదిలా కనపడుతుంది, ఎంతమంది ఉన్నారు అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కు బలం ఉంది కనుక ఈ బలాన్ని వీళ్ళ మీద
చేస్తే కరెక్ట్ గా స్క్రీన్ కరెక్ట్ మనం అనుకున్న ఎమోషన్ ప్రొజెక్ట్ అవుద్దని సో వాళ్ళందరినీ తీసుకోవాల్సి వచ్చింది. సో వెనకాడకుండా నాకు కొంచెం డబ్బులు సపోర్ట్ చేయాలి. To be very honest, I always wanted to play a village character girl, like who is, you know, very deeply rooted to village scenes and all. So when I heard the story and especially the Satya character, I was very happy because I wanted to do that. That's why I came to South only, because I know like what kind of movies they made. So that I got that initially only, like in my first movie, I got that role. So I was very happy playing that role. And this girl is like very cute, bubbly. And like I'm playing the love interest of Chakri, and she's confused, like his father, and then other side there is love. So she's a bit confused, but at the same time how she manages and how she travels with the story, that is exciting to watch. Great. But Sanjay garu, sir, Ashu garu motta edipisthene koochabettaru anta cinema antara okkade kuda love pinche scene ledanta amma complaint chestaru basic ga ikkada okata cinema lo navvaru navvaru asalu navvaru am madam first ade complaint chestaru tappukondi elthi question adigi ikkada entante ande మనిషి తత్వం ఏంటి అంటే ఏదైనా సరే మన లైఫ్ అంటే ఒక నది కానీ మనిషి కానీ ఫ్లో వెళ్తున్నప్పుడు అలా వెళ్తూ ఉంటే పైనుంచి కిందిదాకా సక్రమంగా అలా వెళ్తుంది. ఎప్పుడైతే అడ్డు ఎప్పుడైతే ఏర్పడతాయో అలాంటి అల్లాలు అలజల్లే ఆ క్యారెక్టర్లో ఉన్నాయి, అందుకనే ఆ షేడ్స్. సో ఇదంటే మరి ఏడుపు అంటే అది ఇది అని కాదు, కానీ ఒక ఇంటెన్షన్, ఒక పెయిన్ ఉంటుంది క్యారెక్టర్లో. నేను కంప్లీట్లీ లవ్ స్టోరీ చెప్పడానికి ట్రై చేసాం మాట. సో ఆ లవ్ స్టోరీ అయిన తర్వాత ఒక విరహం ఉంటుంది, ఒక చిన్న ఇది ఉంటుంది, అదే నేను చూపించాను ట్రై చేసాను. సో బట్ శశి గారు, వీ నీడ్ టు నో ద సీక్రెట్ ఆఫ్ హౌ వెల్ యు నో ద తెలుగు. అంటే యు ఆర్ సచ్ ఎ ఫాస్ట్ లెర్నర్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్స్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అ సింగిల్ మూవీ? ఐ థింక్ బికాజ్ ఐ హావ్ అ ప్యాషన్, బికాజ్ లైక్ ఐ వాంటెడ్ టు కమ్ ఇన్ సౌత్ అండ్ ఐ ఆల్రెడీ ప్లాన్ దట్. సో ఐ తెలుగు నేర్చుకుంటున్నాను అండ్ ఐ లైక్ ద లాంగ్వేజ్ ఆల్సో బికాస్ హౌ దే ఆర్ యూజింగ్ దట్ రా, లైక్ స్మాల్ స్మాల్ స్లాంగ్స్. సో ఐ వాస్ వెరీ ఫ్యాసినేటెడ్ బై ఇట్ అండ్ దిస్ వాస్ అ మూవీ ఫర్ దాట్ ఐ హావ్ టు లెర్న్. సో యా, ఇన్ నెక్స్ట్ మూవీ యూ విల్ సీ మీ, ఐ విల్ టాక్ ఇన్ తెలుగు కంప్లీట్లీ, డెఫినెట్లీ మానిఫెస్టింగ్ ఆల్సో. బట్ కవింగ్ అంటే ఒక క్యారెక్టర్ గా ఎలా యాక్ట్ చేయాలనుకుంటూ ఉంటే మరొక డైరెక్టర్ వచ్చి సరే ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్కువ అయ్యేటట్టు ఉంది, కొంచెం చూద్దాం ఇక్కడ ఏంటి ఎలా ఉంది. సో ఈ ప్రొడ్యూసర్ ని యాక్టర్ ని ఎలా డామినేట్ చేశారు, ఎవరెవరు డామినేట్ చేయడం జరిగింది మెయిన్ యాక్టరే డామినేట్ చేశారు అనుకున్నాము. ప్రొటెక్షన్ ఏమో కొంచెం ఇన్ని డేస్ లో చేద్దాము ఇలా వెళ్దాం అన్నారు, అది ఒక డౌట్ ఉండేది. బట్ యాక్టర్ గా చూసేసరికి ఆయన టేకింగ్ అని ఆ అవుట్పుట్ వచ్చే విధానం చూసి ఓకే ఇంకొంచెం పెద్దగా వెళ్దాం, ఇంకొంచెం పెద్ద ప్రాజెక్ట్ లా చేద్దాం అనే దాంతోనే మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ పరంగా గానీ షూట్ సింగర్స్ పరంగా గానీ అంతా కూడా కాన్ఫిడెన్స్ తో యాక్టర్ ని ప్రొడ్యూసర్ యాక్టర్ ప్రొడ్యూసర్ ని డామినేట్ చేశాడు అనమాట. బట్ డెఫినెట్లీ యాక్టర్ గా ఫస్ట్ నుంచి చాలా ప్రీ ప్లానెడ్ గా ఎలాంటి సినిమాలు చేయాలి ఎవరితో ఇవన్నీ బాగా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. బట్ వాట్ ఇస్ ద ఫ్యూచర్, అంటే యాక్టర్ ఫ్యూచర్ అంటే ఫిల్మోగ్రఫీ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు? ఐ వాంట్ టు బి ఎన్ యాక్టర్ అండి. యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ చేస్తాను, చిన్నదని పెద్దదని ఏం లేదు. ఖచ్చితంగా యాక్టింగ్ స్కోప్ ఉన్న యాక్టర్ గానే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. గ్రేట్. శశి గారు, తెలుగులో మెయిన్ గా ఎప్పుడు ప్రాబ్లం ఏంటంటే గ్లామరస్ రోల్స్ లోని పర్ఫార్మెన్స్ స్కోప్ అనేది ఎక్కువగా ఉండదు. సో దట్స్ వై హౌ యూ వెల్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్ ఫర్ దట్? వెల్ see the thing is like I want to do glamorous roles also. Like chinna pilla nunchi nen Madhuri Dixit fan, so I used to dance on her songs, like you know, on the hills and all. So I want to do glamorous as well, but at the same time I wanted to performance oriented also. Yes. So I think now cinema is changing, now so many heroines are doing you know, women oriented movies and all, so I don't think that is the problem now. Great. So, but Sanjay garu, ante oka love story ki eppudu kuda actors story anta mukhyam, tarvata breezy full music kuda chaala chaala mukhyam, ante audience alla kuchho pettu untundi. And Vinod garu suvi song gaani ఆ మ్యూజిక్ గానీ అంత ప్లెజెంట్ గా ప్లాన్ చేసెస్ లో గానీ. బట్ ఎలా డిస్కషన్ జరిగింది సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక లవ్ స్టోరీ? మ్యూజిక్ డైరెక్టర్ తో ఎప్పుడైతే మేము అంటే ఎమోషన్ చెప్పాము, ఆ కంటెంట్ సాంగ్ కంటెంట్ ఎమోషన్, ఆయన కూడా బాగా ఎగ్జైట్ ఫీల్ అయ్యి ఓకే అని చెప్పి అదేదంటే
కొత్త బాటిల్లో పాత వైన్ పోసినట్టు కిక్ ఎక్కువ రావడానికి ఆయన ఆయన కొత్త ట్యూన్ కి పాత పదాలని అంటే సువి సువి కానీ నువ్వంటే నేను నాలుగు సాంగ్స్ ఉన్నాయి ఇందులో, దేవా వినవా అని చెప్పి ఇంకా హైలైట్ ఉంటది అది కూడా మొన్న రిలీజ్ అయింది. సో ఇంకా ఈ నాలుగు సాంగ్స్ అద్భుతంగా ఇచ్చాడు, అసలు చాలా బాగా ఇచ్చాడు. థ్యాంక్స్ మధుసూదన్ గారు, మహేశ్వర్ రావు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఆడియన్స్ సగం మైండ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు, లవ్ స్టోరీతో పాటు కామెడీ కూడా జనరేట్ అవుతూ ఉంటారు. బట్ హౌ వెల్ యూ ప్రిపేర్ ఫర్ ద కామెడీ యాక్ట్? మేము స్క్రీన్ ప్లే రాసేసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇదైతే బాగుంటుంది ఇదైతే బాగుంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్లీ ప్రొడ్యూసర్ ఈ బడ్జెట్ ఒప్పుకుంటాడో లేదో అనే చిన్న అనుమానం ఉండేది, అందుకని వీళ్ళు ఆల్టర్నేట్ పెట్టుకుని వెళ్ళగానే ఇతను బాగున్నాడు కదా పెట్టేద్దామండి అంటే మరి ఖర్చు అంటే పర్లేదులే అలాగా కొంచెం తెలియదు. క్యాస్టింగ్ నాకు అంటే కథలో క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కదా అనగానే భయపడతాడు కొంచెం అది ఇది అనుకున్నాం, కానీ ఎక్కడా భయం లేకోకుండా హ్యాపీగా చేసుకుని నీట్ గా మేము అనుకున్న ఏదైతే అనుకున్నామో ఆ కంటెంట్ డైరెక్టర్ గారికి అంటే ఇంత మంచి ఆర్టిస్ట్ తీసుకురావడం మేము కొత్త మాకు తెలియదు. సో ఈ ఇంత మంది మూవీకి వచ్చారంటే ఆ క్రెడిట్ వాళ్ళను ఒప్పించడం తీసుకురావడం క్యారెక్టర్ ఒప్పించడం నాతో పాటు యాక్ట్ చేయడానికి ఒప్పించడం అంతా కూడా అంటే ఇక్కడ రిలేషన్స్ ఇంపార్టెంట్ మనకి, మనకు కొంచెం అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కనుక తిరునాగర్ బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడు దీనికి ముందు నుంచి నాకు మధునందన్ గాని మన భూపాల్ రాజు గాని ఈ అశురెడ్డి గాని ఈ మహేష్ విట్ట వాసు వన్స్ మోర్ గర్వపాలక్ష్మి గారు అంటే నేను వర్క్ చేశాను అందరితో. సో డీజే టిల్లు ఫాదర్ మురళీధర్ గారు రోహన్ తో గానీ, సో అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా నేను అసోసియేట్ గా వర్క్ చేసిన ఇదితో వీళ్ళతో ఉన్న కోఆర్డినేషన్ తో నేను ఎప్పుడైతే ఇలా అనుకుంటున్నాను అంటే ఫస్ట్ డేట్ చెప్పు చాలు నువ్వు చేస్తున్నావు నీకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి అంత సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. అంటే పరిచయాలు పెద్దగా ఉన్నాయి కానీ తొలి పరిచయం కొంచెం చిన్నగా చేశారు అంతే, గ్రేట్ చాలా పెద్ద 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 పరిచయాలు బట్ కంటెంట్ yes కంటెంట్ కరెక్ట్ గా మనం చెప్పినట్టు అయితే ఆడియన్స్ కు ఆశీర్వదిస్తారు అనే ఒక బలంతోనే దిగాము. సో చూడాలి జూన్ 14th. సో సార్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ జూన్ 14th. థాంక్యూ అండ్ విష్ యు గ్రేట్ సక్సెస్ ఫర్ పద్మవ్యూహం చక్రధారి. బట్ ఎనీ ఫైనల్ నోట్ ఫర్ మూవీస్? యా సో మంచి ప్రయత్నం చేశాం పద్మవ్యూహం సార్, కృష్ణుని తీయండి సార్ ఒక 1 మినిట్ అన్న కృష్ణుని బయట తీయండి, అందులో రాయలసీమ స్నాక్ అన్న బయట తీసి అలా మాట్లాడండి సార్, హ్యాపీ అయ్యి బయటకు వెళ్తాం లేదు. సరే డైరెక్టర్ చక్రి అనేది అంటే మనోడు కూల్నెస్ ఎలా అవుతున్నాడు, ఖర్చు పెరుగుతుందన్న కూడా ఏం కావాలి కంటెంట్ బాగా వస్తుంది కదా రేపు పడతాం లేదు ఆ కూల్నెస్ ఎలా ఉందో యుద్ధం చేసేటప్పుడు కృష్ణుడు ఎంత కూల్ కొట్టాడో ఇన్ని బటన్స్ పడ్డా కూడా ఒక ఆర్టిస్ట్ గా ప్రొడక్షన్ సైడ్ ఇది అసలు ఆ ఏవి లేకోకుండా రెడీ షార్ట్ రెడీ అనగానే వచ్చేసి కెమెరా ముందు నిల్చోగానే అన్ని ఆఫ్ చేసి ఫస్ట్ అది ఆ ప్లెజెంట్నెస్ అతనిలో నచ్చింది. సో సత్యభామని దగ్గర ఎలా ఉంటాడు అర్జునుడి దగ్గర కూడా దుర్యోధను దగ్గర అలా ఉంటాడు కృష్ణుడు, సో తన దగ్గర కూడా రెండు షేడ్స్ ఉన్నాయి, సత్యతో ఎలా ఉంటాడు సంజయ్ తో కూడా అలానే. We need a lot of support. So, just 14 June ki Padma Yuhamlo Chakradhari release ayindi. Dayachesi chudandi. Naku chala chala support chalayi. Idi na chala chala support kavali. Yes. Idi na first movie. So, if you really love us, I will try to entertain more. So, just please see our movie. Final sir. Japan sir. So, Rayalaseema backdrop lo manchi movie desam. తెలుగు మూవీ మీ ఫ్యామిలీ అందరితో కలిసి చూడొచ్చు, పిల్లలతో కూడా చూడొచ్చు, పిల్లలతో కూడా చూడొచ్చు, కొత్త క్యారెక్టరైజేషన్స్, మంచి కథ, తప్పకుండా ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ సార్. అసలు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూ చేసినట్టు చాలా హ్యాపీగా ఉంది నాకు. గ్రేట్ సక్సెస్ ఫర్ 14th అండ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 14th. సో గైస్ మీరందరూ కూడా తప్పకుండా జూన్ 14th థియేటర్స్ లో పద్మ వివరణ చక్రధారి ఒక డిఫరెంట్ లవ్ ఎక్స్పీరియన్స్ మీరందరూ కూడా థియేటర్ లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ. జూన్ 14th.